శరత్తులు వీకెండ్ తీన్ మర్ వార్తలకు వెల్కమ్. మరి ఇయాల్టి వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. పట్నంలో మామిడి పండ్ల పండగ, తిన్నోళ్ళు చెప్తుర్రు ఉన్నాయట కమ్మగా. కిరాయికిచ్చే బుడ్డ టాకీసులు, ఏసుకొని చూడొచ్చు నచ్చిన సినిమాలు. పోరలు నడుపుతున్నారు బోట్లు, దేశానికి తెస్తారట బిల్లలు. వేల మందికి అన్నదానం, అత్త చెప్పిందని చేస్తుంది సాయం. మహారాష్ట్రలో తాగు నీళ్లకు తన్లాట, పానాలు రిస్కుల పెట్టి నీళ్ల వేట. తొవ్వెంట ఏడ చూసినా మామిడి పండ్లే, పసుపచ్చ రంగుల పేర్చిన పండ్లు రాన్రి రాన్రి అని ఊరిస్తున్నాయి పబ్లిక్ ను. ఆరం రోజుల నుంచి శీతం వస్తున్నాయి మార్కెట్ కు. ఇగేముంది, పండ్లను చూసి ఆగుడు బేరం చేసుడు ఇంటికి తీసుకుపోయి కుమ్ముడు. అయితే ఎక్కువ మటుకు బంగినపల్లి మామిడి పండ్లే కానొస్తున్నాయి. ఆడాడ రసాలు సుత పెట్టి అమ్ముతున్నారు. కానీ గిడ చూడుర్రీ, అబ్బా చూస్తుంటేనే నీళ్లు ఊరుతున్నాయిలే. కనుపర్ మంచిగా చూడురి, ఒక బంగినపల్లి మామిడి పండ్లు రసాలే కాదు, ఆమ్రపాలి, కేసరి, దాసరి, సువర్ణరేఖ, మల్లిక, బొండ మామిడి, ఓ ఇట్లా మనకు పేర్లు సుత తెలువని 20-30 తీర్ల మామిడి పండ్లు ఉన్నాయి. హైదరాబాద్ మణికొండల మ్యాంగో ఫెస్టివల్ పేరుతోనో దుగ్నం పెట్టి గిన్ని తీర్ల మామిడి పండ్లు తీసుకొచ్చింది గియాన్నే. ఎవ్రీ ఇయర్ ప్రతి పండగ ఎలా వస్తుందో మ్యాంగోస్ కూడా అలాగే, ఎందుకంటే ఎప్పుడు కావాలన్నా దొరకదు, అది సీజన్ వచ్చినప్పుడే ఉంటుంది. కాబట్టి దీనికి మ్యాంగో ఫెస్టివల్ అని నేమ్ పెట్టాను. కాదన్నట్టు, ఏడాదిలో పండుగలు ఒకపారే వస్తాయి, అట్లనే ఎండాకాలం మామిడి పండ్ల సీజన్ కాబట్టి మ్యాంగో ఫెస్టివల్ అని పెట్టిండట. ఇక పబ్లిక్ వస్తున్నారు, నచ్చిన పండ్లు తీసుకుంటున్నారు. ఈ అన్ని సుత బయట పెద్ద మార్కెట్ల నుంచి తెచ్చి అమ్ముతుండేమో అనుకునేరు. మొత్తం తోటల కాంచెల్లి, అది సుత మందులు మాకులు పెట్టి పండించినవి కాదు. మళ్ళా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్రకి వెళ్ళి తెప్పిస్తారట. 5 ఏళ్ల కాంచెల్లి నడుస్తుందట పండ్ల పండుగ. ఇప్పటికీ 6-7 వెరైటీస్ ట్రై చేశానండి. ఇక్కడ హైదరాబాద్ మ్యాక్సిమం నాకు తెలిసి 2-3 కంటే ఎక్కువ నేను తినలేదు, కానీ ఫస్ట్ టైం ఇక్కడ చాలా తింటున్నాను. 5 వెరైటీస్ తీసుకెళ్లాను, చాలా బాగున్నాయి. ఒక పారి పోయిన వాళ్ళు మళ్ళ పోయి ఇంకిన్ని తీర్ల తెచ్చుకొని కుమ్ముతున్నారట. కిలోకు 70 రూపాయల కాంచెల్లి 400 రూపాయల దాకా ఉన్నాయి. మనకు నచ్చింది తీసుకోవచ్చు. అట్లనే వచ్చిన వాళ్ళని ఖుషి చేస్తానికి మ్యాంగో జ్యూస్ బాటిల్ చూస్తా ఫ్రీగా ఇస్తున్నారు. లీటర్ కు 80 రూపాయలు, 6 లీటర్ కు 40 రూపాయలు. రోజుకు జ్యూస్ బాటిల్ 5,000, మామిడి పండ్లు 2,000 కిలోలు అమ్ముడు పోతున్నాయట. చూడు దందా ఎట్లా నడుస్తుందో. పట్నంలో ఉండి కాయసున్న వాళ్ళు పోతే పోయిరారు మరి. మున్పు సినిమా చూడాలంటే టౌన్ కో జిల్లాకో పోవాల్సిందే, లేదంటే ఊర్లే పరదేశీ సినిమాలు చూపించేటోళ్ళు. రూపాయి 2 రూపాయలు ఇంతే ఉంటుండే టికెట్టు. అదైనాక చిన్నగా టీవీలు వచ్చినాయి ఊర్లలకు. అప్పట్లో వీసీఆర్ క్యాసెట్లు తెచ్చి టీవీలో వేసి టికెట్లు పెట్టి మరీ చూపించేది. అటు ఇంక క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు, పోరలంతా ఓ టీవీ కిరాయికి తెచ్చుకొని చూస్తుండ్రి. అట్లనే ఇప్పుడు గివ్ అన్నట్టు. పేర్లు వాడుతున్నాయంటే సినిమా ఇప్పుడే చాలైనట్టుంది, హౌస్ ఫుల్ అయిందేమో అనుకునేరు. ఓ పారి టాకీసులో చూడుర్రి, తిప్పి కొడితే 5 గురున్నారు గంతే. ఆళ్లే బుక్ చేసుకున్నారు మరి టాకీసు. హౌ బుడ్డ టాకీస్ ఇది. హైదరాబాద్ లా ఇసొంటి బుడ్డ టాకీసులు బొచ్చడున్నాయి. గంటల లెక్కనే కిరాయి తీసుకొని మనకు నచ్చిన సినిమా చూసుకోవచ్చు. దోస్తులతోనూ వచ్చేటోళ్ళు దోస్తులతోని, ఇంటోళ్లతోనూ వచ్చేటోళ్ళు ఇంటోళ్లతోనూ వస్తున్నారు. ఇక సల్లటి కూల్ డ్రింకులు దాగుకుంటా, పాప్కార్న్ నములుకుంటా, సినిమా చూసుకుంటా చిన్న మురిపేం కాదు. అట్లాని పైసలు బగ్గైతే అనుకునేరు. 3 గంటలకు 1,000 రూపాయలే, 10 మంది దాకా ఊకొని చూసే సౌలతుంటది. హగో గిల్లు అలా బుడ్డది డాన్స్ చేసిన వీడియోలు చూసుకుంటా మురుస్తున్నారు. అంతేకాదు పెండ్లి వీడియోలు, ఇంకే ఫంక్షన్ వీడియోలైనా పెన్ డ్రైవ్ లా తీసుకపోతే ఇంటోళ్ళందరు కలిసి కూకొని చూడొచ్చు. అందరం కలిసి ప్రైవేట్ గా లైక్ ఓన్ థియేటర్ ఫీల్ వచ్చింది, చాలా బాగుంది. అచ్చం టాకీస్ లా పెద్ద పరద మీద చూసినట్టే ఉంటదట. మళ్ళా చూడాలనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి కదా, అవి మనం ఎన్ని హోమ్ థియేటర్ పెట్టుకుని ఎన్ని పెట్టుకున్నా గానీ ఇంట్లో అంత మంచి అనిపించదు. ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ 3 అవర్స్ బుక్ చేసుకున్నాం, వచ్చాం. ఇక ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు ఏది కావాలంటే అది. అటు పోరలు ఆడుకుంటానికి సుత మంచి మంచి సౌలతులు చేసిండ్రు. చూసిండ్రు కదా, టాకీస్ లో పోయి మందుల కూకొని ఏం చూస్తాం అనుకునేటోళ్ళు గీ బుడ్డ టాకీస్ లా బాట పడుతుర్రు అన్నట్టు. కాయిష్ ఉన్నోళ్ళు పోతే పోయిరాండ్రి మరి. ఆనా
ఎండాకాలంలో ఉండే తిప్పలు ఆనాకాలంలో ఉంటాయి, చలికాలంలో ఉండే బాధలు చలికాలంలో ఉంటాయి, ఎండాకాలంలో ఉండే తిప్పలు ఎండాకాలంలో ఉంటాయి. అయితే ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి తిప్పలు రాకుండా ఏర్పాట్లు చేసుకుంటారు పబ్లిక్. కానీ కొందరికి ఎన్ని ఎండాకాలాలు పోయినా తిప్పలు మాత్రం ఎలా కాలం ఉండేటట్టున్నాయి, ఇంతకు ముచ్చట ఏందో చెప్పరాదు అని అంటున్నారా? ఇక చూడురి మరి. అమ్మరెక్క బట్టి చిన్నగా బాయిలకు దించుతున్నాడు కాక. ఇక మనోడు చూడుండ్రి, ఓ చేత్తో తాడు ఇంకో చేత్తో పైప్ పట్టుకొని చిన్నగా దిగుతున్నాడు. ఓ కొడుకో పైపును పట్టుకొని జారుతున్నాడు లోపటికి. మహారాష్ట్ర నాసిక్ ఏరియాలో తాగునీళ్ల కోసం గీతీళ్ల తన్లాడుతున్నారు. ఇక మీదికెళ్లి అక్కలు బకెట్లు డబ్బాలు ఇడవంగానే లోపటుండి కాక ముంచి మీదికిడుస్తున్నాడు. అందరు ఒక్కపారే బకెట్లు వేసే వరకు ఎట్లా పడ్డాయో గీ అమ్మ చూడుర్రి, బాయిల నిలబడి ఎట్లా చేస్తుందో నీళ్లు. పుసుక్కున జారితే ఏంది పరిస్థితి? నిన్నయాల కాదు లో, ప్రతేడు ఎండాకాలంలో ఇదే కథ. పొదుగాలలు ఇవ్వంగానే బిందెలు బకెట్లు పట్టుకొని ఊరికి దూరంగా 70 అడుగుల లోతుండే గీ బాయ్ కాడికి రావాలి. ఇట్లా సర్కస్ ఫీట్లు చేసుకుంటా నీళ్లు చేదుకోవాలి. ఎన్ని మాటలు ఆఫీసర్లకు లీడర్లకు చెప్పుకున్నా ఎవలన పట్టించుకుంటే కదా. ఇక ఇటు చూడుండ్రి, బాయ్ని ఎట్లా రౌండప్ చేసిండ్రో. దబ్బ దబ్బ బకెట్లు బాయిలకేసుడు, బిందెలు నింపుడు, నెత్తికెత్తుకొని ఇంటి తొవ్వ పట్టుడు. ఊకూక ఏం తిరుగుతాం అనుకున్న వాళ్ళు ఒక్కపారే 2-2 బిందెలు ఎత్తుకొని పోతున్నారు. అగో బుడ్డపోరల్సుతా నెత్తిన బిందెలు ఎత్తుకొని కొండలు ఎక్కుకుంటా దిక్కుంటా రామగోస పడుతున్నారు. పాప మహారాష్ట్ర పోళ్ళు అని అంటుండ్రులే. మన తానసుత ఏజెన్సీ ఏరియాల గిట్లనే ఉన్న తీర్రి. ఎండాకాలం వచ్చిందంటే పోరలంతా ఊర్లో బాట పడతారు. అమ్మమ్మ నాయనమ్మల ఇండ్లకు పోయి మంచిగా ఎంజాయ్ చేసి వస్తారు. ఊర్లలో ఉండేటోళ్ళు కాల్వలు షెర్ల పొంట పోతుంటారు. పట్నంలో ఉండేటోళ్ళు స్విమ్మింగ్ నేర్చుకుంటానికి పోతుంటారు. అట్లనే కొందరు కంప్యూటర్ నేర్చుకుంటానికో ఇంకేదన్నా ఆటలు నేర్చుకుంటానికో పోతుంటారు. అట్లనే గిల్లు గిది నేర్చుకుంటున్నారు. పోరలంతా కర్రసాము నేర్చుకుంటుర్రేమో అనుకునేరు. పడవను ఎట్లా నడపాలనో ఒడ్డుకుంటే ప్రాక్టీస్ చేస్తున్నారు. పడవ నడిపేటప్పుడు పడిపోకుంటే ఎట్లా బ్యాలెన్స్ చేయాలనో ట్రైనర్ చెప్పుతుంటే పోరలు చేస్తున్నారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో తెలంగాణ వాటర్ బోర్డు తరపున పడవ నడుపును నేర్పుతున్నారు పోరలకు. ఏడాదంతా నేర్పుతూనే ఉంటారు, కానీ కొత్తగా నేర్చుకునేటోళ్ల కోసానికి నెల 15 రోజుల సమ్మర్ క్యాంప్ పెట్టిర్రు. 15 నుంచి నడుస్తుంది క్యాంపు. వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కాబట్టి సర్కారే తిండి గిండి అంతా చూసుకుంటుంది. బయట వాళ్ళకైతే మనిషికి 500 తీసుకుంటారు ఫీజు. ఇక మొదలు ఇట్లా ఎక్సర్సైజులు చేపించి అన్ని నేర్పించినాక చిన్నగా హుస్సేన్ సాగర్ లకు దించుతున్నారు. నీళ్ళ సుత కొన్ని ఎక్సర్సైజులు చేపించినాక ఇక పడవలు ఎక్కిస్తున్నారు. అగో చెల్లెమ్మల సుత గింత బుగులు పడకుండా పడవలను ఎట్లుర్కిస్తున్నారో, ఈ బుజ్జి చేతులతోనే చిన్నగా నడుపుతుంది. అంటే అది అందరు తెలిసిన గేమ్ గా, ఇది అందరు తెలియని గేమ్ కాబట్టి ఎక్కువ ఒలింపిక్స్ అట్లా పోతుంది. సంబురానికి కాదుల్లో, ఏకంగా ఒలింపిక్స్ కు పోయి దేశానికి బిల్లలు పట్టుకొస్తాం అంటున్నారు పోరలు. అందరు ఆడే ఆటలు ఆడితే అనిలేముంటది, ఇసొంటి గేమ్స్ ఆడుతుంటే మజా ఉంటది అనుకొస్తున్నారు. సర్కార్ ఇంకేం దాసరైతే ఒలింపిక్స్ లో బిల్లలు పట్టుకొచ్చుడు ఖాయమే అనిపిస్తుంది. ఒక్కొక్కలకు ఒక్కొక్కళ్ళు ఉంటుంది. కొందరు పాటలు ముద్దుగా వాడితే, కొందరు కత్తర్నాకు డ్యాన్స్ చేస్తారు, ఇంకా కొందరు ఆటలలో రువ్వడుగుంటారు. అట్లనే కొందరు బొమ్మలు వేస్తుంటారు. చిన్నప్పుడు అందరు అన్నీ నేర్చుకుంటారు, కానీ పెద్ద పెరిగినాక సుత అదే తొవ్వల పోతే తోపులైతారు. అట్లనే ఓసారు కాయిస్తోని బొమ్మలు వేసుకుంటా తోపులకే తోపు అనిపించుకుంటుండు. మరి ఆ బొమ్మలు మనం సుత చూడాలి కదా, చూద్దాం పండ్రి. బోనం ఎత్తుకున్న అక్క, బరువు మోస్తున్న వెయిట్ లిఫ్టర్, సొట్టబోయిన బిందె, పక్కకు గిలాస, పక్షితో నాడుకుంటున్న మహిళ, ఇక ఇటేమో నెత్తిన బుట్ట, సంకన పిలగాన్ని ఎత్తుకొని ఊర్లెక్కుపోతున్న అమ్మ, గొర్రెకాడికి పోతున్న తాత, నడిమిట్ల శంకరుడు, ఆ ఎమ్మటే సైకిల్ దొక్కుతున్న బుడ్డోడు, ఏ ఎన్న చెప్తాం, కొన్ని 100 బొమ్మలు, 10ల సంఖ్యల అవార్డులు. మహబూబ్ నగర్ లా డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్న గీ సారేసిన బొమ్మలన్నీ పేరు మహేష్. ఒక్క బొమ్మలేశుడే కాదు లో, పబ్లిక్ తిప్పలు తెలిసే కార్టూన్లు, పబ్లిక్ ను చైతన్యం చేసే కార్టూన్లు, అందమైన వాటర్ కలర్ పెయింటింగ్ లేషుట్ల సుత తోపే. జిల్లా నుంచి మొదలు పెడితే జాతీయ స్థాయి దాకా చాలా ప్రైజ్లే కొట్టుకొచ్చిండు. చిన్నప్పటికెళ్లే బొమ్మలేశుడు అంటే మస్తు కాయచట. నాయన బుర్సులు పెన్సిల్ కొనుకొచ్చిస్తే చిన్నగా బొమ్మలేశుడు చాలు చేసి ఇప్పుడు కొన్ని 100 మందికి ఆ కళను వంచిండట. అంతేకాదు లో, నలుగురికి నేర్పించాలనే సంకల్పంతో వేసవి శిక్షణ
శిబిరాన్ని ప్రారంభించాను. 2003 నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా 20 ఏండ్ల నుంచి 17 ఎండాకాలంలో సమ్మర్ క్యాంపులు పెట్టి డ్రాయింగ్ నేర్పిస్తుండట. బొమ్మలేసి ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది? అందుకే దినం బొమ్మలేశుడు సోషల్ మీడియాలో కెక్కిచ్చుడు చేస్తుంటాడు. కళాకారుడంటే అంతే మరి. కలన్ దాస్కోడు నేర్చుకున్న దాన్ని పంచకుండా ఊకోడు. అవ్వయ్యలు ఏం చెప్పినా మీకేం తెలియదని అలకగా తీసిపడేస్తుంటారు కొందరు. ఇంకా కొందరు ఉత్తములైతే వాళ్ళకింత తిండి పెట్టుడు సుతా బరివే అనుకుంటారు. అట్లా చాలా మంది అనాథాశ్రమంలో ఇడ్చిపెట్టొస్తుంటారు. ఇంకా కొందరు పూరాగట్లా చేయకుండా నపరిన్ని రోజులు సాదుకుందామని ఒప్పందాలు చేసుకుంటారు. అవ్వయ్యలకే ఇలువి అని ఈ రోజులల్లా గీళ్ళు మాత్రం ఓ గొప్ప కార్యం ముంగటేసుకున్నారుల్లా. చలో బండొచ్చి ఆగింది. అక్కలు అన్నలు దిగి రడైతున్నారు. నెత్తులకు కవర్లు, చేతులకు గ్లౌజులు తొడుక్కుంటున్నారు. ఇటీళ్లు సామాన్లు దించుతున్నారు. డౌట్ ఏం లేదు, మొబైల్ హోటలే. అగో ఇంటికి అన్నే గోధుమ పిండి ముద్దలు చేసుకుని వచ్చినట్టున్నారు. ఓ పల్లెంలు వేసుకొచ్చి దబ్బ దబ్బ పూరీలు చేస్తూనే ఉన్నారు అక్కలు. ఇటు అన్న కాలుస్తూనే ఉన్నాడు. నపరో పని చేస్తున్నారు. కానీ ఇంకా గిరాయికొస్తలేదేందని చూస్తురా. ఓ పారి మంచిగా చూడురి, మంది ఎట్లా లైన్లు కట్టిండ్రో. హబ్బా, పర్తలు మంచిగానే పడుతుండొచ్చు అనుకునేరు. ఒక్క రూపాయి సుత ఫాయిదా ఉండదు. అట్లెట్లా అంటారా? వాళ్ళు టిఫిన్లు వేసిచ్చేది పైసల కోసానికి కాదు, తిండికి లేని పేదలకు. హగో కాక బండొచ్చిన ముచ్చట తెలవంగానే పని కాంచలి అట్లనే వస్తున్నాడు. ఈలు సుత వెనక మరలా పోరాలు కూడా బండి కాడికే ఉరికొచ్చేది. ఆడోళ్ళు, మొగోళ్ళు, షిన్నోళ్ళు, పెద్దలు అందరు ఆడికే. ఇక ఒక్కొక్కలకు పల్లెలలో వెట్టిస్తుంటే అటు బందుకు పోయి కూకొని తింటున్నారు. ఏ గీ ఓటలలో పుట్టినరోజు కావచ్చు, అందుకే అన్నదానం చేస్తున్నారేమో అనుకునేరు. దినం 1000 మంది ఆకలి తీరుస్తానికే పెట్టిండ్రు గీ మొబైల్ కిచెన్. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఉండే గీ మేడమే గీ ఇకమతి వేసింది. పేరు ప్రణతి. అయితే ఎవరన్నా ఆకలితో నున్నారంటే ఇల్ల అత్తమ్మ కడుపు నిండా పెట్టి పంపించేదట. ఎవ్వల ఆకలితో నుండొద్దని ఊకే తన్లాడేదట. ఈ నడమనే కాలం చేసింది. ఇగేముంది, అత్త కోరిక తీరుస్తానికి కోడలు గీ కార్యం నెత్తినెత్తుకున్నదట. ఆమె పేరు మీదనే మంజూబా కిచెన్ అని పెట్టి పబ్లిక్ ఆకలి తీరుస్తుంది. పేదలు ఎక్కువ పనులు చేసే ఏరియాలకు ఇట్లా మొబైల్ కిచెన్లు వంపుడు, అలా కడుపు నింపుడు. దినం 1000 మందికి ఆశ్రయితున్నారంటే సూడురిగా. అత్తమామల్ను పట్టించుకొని ఇప్పటి కోడళ్ళందరూ గీ మేడాన్ని చూసన్న మార్తె మంచిగుండు. పట్టణాలలో అందంగా అగుపడాలని తొవ్వెమ్మటున్న సర్కార్ బంగ్లాలు గోడలకు తీర్తీరు బొమ్మలు వేపిస్తుంటారు. అట్లనే డివైడర్లు, ఫుట్పాత్ల పక్కన మొలకలు పెంచుతుంటారు. 4 బాటల కాడ చిన్నపాటి గార్డెన్ సుతా కడుతుంటారు. ఇక బయట నుంచి వచ్చినోళ్ళు పట్టణంలో ఆ బొమ్మలు, రంగులు, మొలకలను చూసి అబ్బా ఏమన్నున్నదా అని మూర్చిపోతారన్నట్టు. గీళ్ళ తన్లాట సుత గందుకోసానికే. రామశిల్క బొమ్మ అద్దిరిపోయిందిలే, ఇటు మహిళ అటు లకుముకి పిట్ట. అట్లనే 2 అడుగులు వేసినాక రంగురంగు రెక్కల సీతాకోక శిలుకలు, అసుంట పోతే కుక్క బొమ్మ. ఇక ఇటు చూడుర్రి, పొద్దు తిరుగుడు పువ్వు, తేనె తీగలు, కంచరగాడిది, ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడున్నాయి. అట్లా అని బ్రష్లు వాటి రంగులతో వేసిన బొమ్మలు కాదుల్లో, ఆడి పారేసిన చిప్స్ ప్యాకెట్లు, పెన్నులు, బ్రష్లు, ఫోన్ల పౌచులు, ఎలక్ట్రికల్ వస్తువులతోటి తయారు చేసిండ్రు. ఆఖరికి టాబ్లెట్ల కవర్లను సుతా ఇడిచి పెట్టలేదు పో. అస్సాం రాష్ట్రం గౌహతిలా ఫ్లైఓవర్ ను అందంగా మార్చే కార్యం పెట్టుకున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. అందరు లెక్క రంగులతోటి బొమ్మలు వేపించుడు కాకుండా ఆడి పారేసిన వస్తువులతోనే ఇట్లా బొమ్మలు తయారు చేసి అవిటిని ముద్దుగా అద్దాలలో పెట్టి ఇట్లా ఫ్లైఓవర్ల మీద పెడుతున్నారు. ఆడి పాడేసిన కప్పులు, ప్లాస్టిక్ డబ్బాల మూతలతోటి సీతాకోక శిలకకు రెక్కలు ఏమన్నా ఉన్నాయా? తీరు తీరు పక్షులు, జీవాలు, చదువుకు లంకే ఉండే బొమ్మలు, ప్రకృతిని ఎరక చెప్పే బొమ్మలు, ఇట్లా తీరొక్కటున్నాయి. ఈ అన్ననే ఇవన్నీ తయారు చేసింది. అయితే చెత్తంతా ఓ స్వచ్ఛంద సంఘపోళ్ళు ఎదురుకొచ్చి మనోనికి ఇస్తే మనోడు ఇట్లా ఖతర్నాక్ బొమ్మలు చేసిస్తున్నాడు. అక్కెరుకురాని వస్తువులతోటి పట్టణాన్ని ఇట్లా అందంగా చేసుకుంటూ రన్నట్టు. సూపర్ కదా. ఊళ్ళల్లా చేస్తందుకు పని లేకపోతే పక్కూరికి పోతారు. పక్క జిల్లాకు పోతే జర జీతం గట్టిగా వస్తుంది అనుకుంటే అంత దూరం పోతారు. ఇక ఇంటోళ్ళని ఇడిచిపెట్టి పక్క రాష్ట్రాలకే కాదు బయట దేశాలకు సుతా ఏండకేండ్లు పోతుంటారు కొందరు. అయితే ఎన్ని ఏండ్లున్నా మళ్ళీ ఎవరి ఇంటికి వాళ్ళు రావాల్సిందే. ఇంత భూమో జాగో కొనుక్కొని బతకాల్సిందే. అగో ఆసంటోళ్ళ ముచ్చట్నే ఇది.
రైట్. ఓసారి వచ్చి పడవల గూకొంగనే దంచుకొని ఓతనే ఉన్నాడన్న. ఆళ్ళెనక ఇల్లు బయలేలిండ్రు. ఛత్తీస్గఢ్ అడవుల్లా అందాలు చూస్తానికి ఓతున్నారాళ్ళు. పచ్చని చెట్ల నడిమిట్లకెళ్ళి నదిలా ఇట్లా పడవల ఓకుంటా చిన్న సంబురం కాదు టూరిస్టులది. ఓ దిక్కు పడవ నడుపుకుంటనే అడవిలా ఏడేడ ఏమున్నదని మొత్తం ఎరక చెప్తున్నారు. ఎందుకంటే లోకలోలే కాబట్టి ఏడేమున్నది మొత్తం ఎరక ఉంటది. కానీ ఇన్నొద్దులు ఇల్లు ఈడ లేకుండే అన్నల బుగ్గులకు ఏరే రాష్ట్రాలకు బతకపోయినరు. ఊర్లల్లా పోరలంతా బయటకెళ్లి పోవట్టే. ఎట్లా చేస్తే మంచిగుంటదని ఆలోచన చేసి అక్కడి సర్కారు ఆదివాసి పోరలను మళ్ళా వెనక్కు రప్పియాలని టూరిజం స్పాట్లను డెవలప్ చేసింది. పడవలు నడుపుడు గైడుల లెక్క లోకలోలనే తీసుకుంటామనే వరకు బతకపోయిన వాళ్ళంతా ఊర్ల బాట పట్టిండ్రు. కంగేర్వాలి నేషనల్ పార్క్ ఏరియాల టూరిజం శాఖలు మంచి మంచి సౌలతులు చేసిండ్రు. బోటింగ్ గీటింగ్ జోరుగా చేసే వరకు టూరిస్టులు మంచిగానే వస్తున్నారు. మొత్తానికి ఊరిడిచిపోయేటోళ్ల కోసానికి గీతీర్ల తన్లాడుతున్నందుకు ఈ ముచ్చట్లనైతే ఛత్తీస్గఢ్ సర్కార్ ను తారీఫ్ చేయాల్సిందేనుల్లా. ఎనకటి వస్తువులు ఏడనగానొస్తే మళ్ళా మళ్ళా చూడం కాబట్టి కొద్దిసేపు చూస్తాం బుద్ధిదీరా. అట్లనే ఎనకటి చిల్లర చిక్కలకి ఇట్లా దాచిపెడుతుంటారు కొందరు. ఈ గేడనన్న టాంగాలకు పడ్డ డబుల్ డెక్కర్ బస్సులు కాని వచ్చినా ఎర్ర బస్సులు కాని వచ్చినా జరసేపు అట్లనే చూస్తుంటాం. మున్పు ఊళ్ళో ప్రయాణం పోయినప్పుడు అవిటి మీదే పోయేదని అన్నీ యాడ్ చేసుకుంటారు. అసొంటిదే కీ ముచ్చట సూత. నూట 168 ఏండ్ల కిందటి రైలు ఇంజన్ ఇది. మంచిగా చూడుర్రి, కరెంటుతోనో బొగ్గుతోనో కాదు, ఆవిరితో నడిచే రైలు ఇంజన్ ఇది. అప్పట్లో బయట దేశం ఇంగ్లాండ్ నుంచి తెప్పించిండ్రు. 50 ఏండ్లకు మీదనే పబ్లిక్ సేవలు చేసినాక మూలకు పడితే జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. చెన్నై పెరంబూరు లోకో షెడ్లా 13 ఏండ్ల కిందట రిపేర్ చేస్తే చిన్నగా ఊరుకుడు పెట్టింది. అట్లాని ఊకూకే దిప్పరుల్లో అప్పుడప్పుడు 15 ఆగస్టుకు ఏవన్నా 2 స్టేషన్ల నడుమ దిప్పుతుంటారు. ఎనకటి రైలును అందరూ ఒకసారి చూస్తారని. మునుపు 15 ఆగస్టుకు ఎనక బోగిలు తగిలిస్తే గిట్ల ఉరికింది. ఇక ఇప్పుడు మళ్ళా 15 ఆగస్టు దగ్గరకు వస్తుంది కాబట్టి బయటికి తీసుకొస్తారేమో. ఇట్లా ట్రయల్ రన్ చేసుకుంటా చిన్న చిన్న రిపేర్లు చేస్తున్నారు. పట్టాల మీద ముంగట్కి వెనకకు చక్కర్లు కొడుతున్నది ముద్దుగా. స్టీమ్ ఇంజన్ రైలు చూసే భాగ్యం ఊకూకే రాదు కాబట్టి మళ్ళో పారి మంచిగా చూడుర్రి. ఎండాకాలం కాబట్టి ఎండల నుంచి తప్పించుకుంటానికి ఇంట్లో చల్లగుంటానికి తీరికమతులు చేస్తుంటారు. కొందరు రేకుల ఇండ్ల మీద గడ్డి కప్పుతుంటారు. అట్లనే బంగ్లాల మీద కూల్ పెయింట్ వేపిస్తుంటారు. ఇక కిటికీలు దర్వాజలకు గోనె సంచులు కట్టి ఊకూకే తడుపుతుంటారు వేడిగాలి ఇంట్లోకి రాకుండా. వడదెబ్బ తాకకుంటుంటానికి ఎవ్వలకు దోషినట్టాలు తన్లాడుతుంటారు. కానీ ఓ తాన ఓసారి ఏం చేసిండంటే, తెల్లకారు ముద్దుగున్నది కదా, ఏంది తెల్లకారేడున్నదాడా అంటారేమో, అవుపడేది అదే. కాకుంటే మీదికెళ్ళి ఇట్లా కోటింగ్ వేపించిండు సారు, అట్లాని రంగు గాదుల్లో పెండతోని ముద్దుగా పూదిచ్చిండు. ఎవలన్నా గింతంత దుమ్ము పడితేనే రాశి రాశిగా అడుగుతారు, అసొంటిది పెండెందుకు పూసినట్టు అంటారా చల్లగాలి కోసం. హౌ, కారు మొత్తాన్ని ఇట్లా పెండతోని చుట్టేస్తే గరం గాలి లోపటికి రాకుంటూ ఉంటదట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండే గీ సార్దే కారు. పేరు సుశీల్ సాగర్, హోమియోపతి డాక్టరట. ఎండలబడి పోతుంటే గరంగాలికి పానమంతా కింద మీద అయితుందని, ఎట్లయితే తిప్పలుండదని నెలల కమానం సోచాయించి వొయ్యులు మర్రేసి గీ ముచ్చట తెలుసుకుండట. పెండ గర్మిని గుంజుకొని చల్లదనాన్ని ఇస్తదట. గందుకే ఎండల పోతప్పుడు తిప్పలు కావద్దని గీ ఇకమతి వేసిండన్నట్టు. హగో ఎండల ఎట వొయ్యొస్తున్నాడు, గర్మిగాలి గింత సుత లోపటికి సొరుతలేదు అనుకొస్తుండు. చూసిండ్రు కదా నియంగానే చల్లగొస్తదా లేదా అని తెలుసుకోవాలంటే కార్లను పెండతోని ఊదించుకోర్రీగా. ఇక ఈ ఇయాటి వీకెండ్ సినిమా వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.